హాయ్ అండి, వెల్కమ్ టు కిరణ్ మై హోమ్ కుకింగ్. ఈరోజు నేను మీ అందరికీ డ్రై ఫ్రూట్స్ లడ్డు అనేది ఎంత ఈజీగా ఇంట్లోనే ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. మనం డ్రై ఫ్రూట్స్ లడ్డు అనేది బయట కొనుక్కునే పని లేకుండా ఇంట్లోనే సింపుల్గా తయారు చేసుకోవచ్చు. వాటికి కావాల్సినవి పిస్తా పప్పు, అట్లాగే కిస్మిస్, బాదం, జీడిపప్పు, అలాగే ఖర్జూరం. ఒక మిక్సీ జార్ తీసుకొని ఖర్జూరంని మనం లైట్గా మిక్సీ పట్టుకోవాలి. మనం మెత్తగా పేస్ట్లాగా పట్టుకొని అవసరం లేదండి, లైట్గా మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత పక్కన పెట్టుకొని ఒక పాన్ పెట్టేసి దానిలో ఒక 2 స్పూన్స్ ఘీ అనేది వేసుకొని అది మొత్తం కరిగిన తర్వాత దానిలో కిస్మిస్ అనేది వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. మనకి పూర్తిగా కిస్మిస్ అనేది ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి, లైట్గా ఫ్రై చేసుకొని తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. కిస్మిస్ అనేది ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి. ఇప్పుడు తీసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అదే ప్యాన్లో ఇంకొక స్పూన్ ఘీ అనేది యాడ్ చేసుకొని మిగతా డ్రై ఫ్రూట్స్ అనేవి కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలి. మనకి డ్రై ఫ్రూట్స్ అనేవి పూర్తిగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి, లైట్గా ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిగతా జీడిపప్పు, బాదం పప్పు, అలాగే పిస్తా పప్పు ఈ మూడింటిని లైట్గా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అదే ప్యాన్లో ఇంకొక స్పూన్ ఘీ అనేది యాడ్ చేసుకొని మనం గ్రైండ్ చేసుకున్న ఖర్జూరం పేస్ట్ని కూడా దానిలో వేసుకొని ఘీలో లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకి డ్రై ఫ్రూట్స్ లడ్డు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా ఘీలో మనం ఖర్జూరం పేస్ట్ని మొత్తం కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మిగతా డ్రై ఫ్రూట్స్ కూడా దీనిలో యాడ్ చేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అనేవి కూడా యాడ్ చేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇంట్లో ఉంటే ఇలా చేసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిదండి, అలాగే చాలా టేస్టీగా సింపుల్గా కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత అంతా ఒకసారి మిక్స్ చేసుకొని తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. అవి లైట్గా చల్లారిన తర్వాత అంతా కూడా ఒక ముద్దలాగా చేసుకొని చేతికి కొంచెం నెయ్యి అనేది చేతికి రాసుకొని మనం ఉండలుగా ప్రిపేర్ చేసుకోవాలి. చూశారు కదండి, ఇప్పుడు నేను చూపించిన విధంగా మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత చేతికి కొంచెం ఘీ అనేది అప్లై చేసుకొని మనం లడ్డూల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి. మనకి కావాల్సిన సైజులో లడ్డూ అనేది చుట్టుకోవాలి. చూశారు కదండి డ్రై ఫ్రూట్ లడ్డూ అనేది ఎంత పర్ఫెక్ట్గా కుదిరిందో. సో మిగతావి కూడా ఈ రకంగానే ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెంగా తీసుకొని చేతికి ఘీ అప్లై చేసుకొని తీసుకోవడం వల్ల చాలా ఈజీగా లడ్డూ అనేది ప్రిపేర్ చేసుకోగలుగుతాము. అంతేనండి, ఎంతో ఈజీ అయినా అలాగే సింపుల్ అయినా డ్రై ఫ్రూట్ లడ్డు అనేది చూసేశారు కదండి. మీకు కనుక నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నా కొత్త వీడియో నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.